ఇదే మద్రాసులో ప్రసాద్ ల్యాబ్ పక్క నుండే కృష్ణా గార్డెన్స్ అనే ప్రాపర్టీ అమ్మి ప్రజారాజ్యం పార్టీ క్లోజ్ చేసే రోజున ఆయన అప్పులన్నీ తీర్చారు. అంత పెద్ద ప్రాపర్టీ అమ్మిన వ్యక్తి ఆయన. ఇది ప్రపంచానికి తెలియదు. ఆయన కష్టంతో ఎంటైర్ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ ఉంది. ఈ రోజుకి ఉదయం 6 గంటల 5 గంటలని చిన్న నిద్రలేసి పనిచేసే వ్యక్తి గురించి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏదంటే అది రాస్తానే ఉంటారు. నా గురించి రాయమనండి, ధైర్యం ఉంటే నా గురించి ఎవడు రాయడు. ఏముంది నా గురించి రాసుకునేదానికి, నేను రెడీ దేనికైనా. ఇంకా ఆయన స్పెషల్ పర్సన్ కాబట్టి అందరి దృష్టిలో ఆయనే. అంటే ఏదంటే అది రాయొచ్చు, వాళ్ళకు హక్కు అయిపోయింది. కళ్యాణ్ గారు కూడా, నేను ఈరోజు చెప్తున్న కళ్యాణ్ గారి గురించి నగ్న సత్యం, కళ్యాణ్ గారిని మీరు ఏమైనా అనండి, ఎవడైనా సరే చిరంజీవి గారిని అంటే మాత్రం ఆయన నేరుగా రోడ్లోకి వెళ్ళిపోతారు. మేము లిటరల్గా ఆయనతో ట్రావెల్ అయ్యి చూసిన వ్యక్తులు. ఆయన ఏమైనా అనండి, మీరు భరిస్తాడు. ప్రజారాజ్యంలో నుంచి పుట్టినటువంటి బాధ, ఆ ఆవేశమే ఈరోజు జనసేన. ఆ రోజు ఏదంటే అది మాట్లాడారో చిరంజీవి గారి గురించి, దానికి సమాధానమే జనసేన. ఇది అప్రస్తుతం, అయినా సరే ఎవరంటే వాళ్ళు ఏదంటే అది మాట్లాడతారు. అంటే దానికి అసలు ఏమి అంటే, మీరేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే ఇక్కడ వినేదానికి కూడా ఎవరూ లేరు. సార్, మీరు సహనంగా గౌరవంగా దండాలు పెడుతూనే ఉండండి, మేమేమి కాదనో. మీరు దయచేసి కొన్ని విషయాల్లో కొంతమందిని ఇంక మనం వదులుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. వాళ్ళని సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. మీరు గౌరవంగా ఉంటారు, మీరు గౌరవించే కొద్దీ మీ మీద మీ, ఎందుకంటే సార్ మీరు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు ఈరోజు. ఆ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో మీ మీద పాయింట్అవుట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఇష్యూలు వస్తున్నాయి. దయచేసి ఎవరైనా మీడియా మిత్రులు కానీ, సోషల్ మీడియా కానీ, సోషల్ మీడియా సంబంధించిన వ్యక్తులు కానీ, ఒక వ్యక్తిని హట్ చేసే ముందు ఒక్క సెకండ్ ఆలోచించండి. ఆ వ్యక్తి